హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ షిరిడి సాయిబాబా అరుదైన చరిత్ర నలభై ఒకటో భాగం మొదలు పెడతాం చిదంబర్ కేశవ్ గాడ్గిల్ బాబాకి అత్యంత సన్నిహిత భక్తుడు అతను అహ్మదాబాద్ కలెక్టర్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేసేవాడు ఆ సమయంలో అతను తరచుగా షిరిడీని దర్శించేవాడు గాడ్గిల్ గణపతి ఉపాసకుడు అతను ఎంతో నిష్టగా గణపతి స్వామికి పూజలు చేసేవాడు ఒకసారి అతను ద్వారకామైలోకి వెళ్ళగానే బాబా ఇతన్ని మెడబట్టుకుని బయటికి గెంటండి ఇతన్ నా పొరుపు కింద ఎలుక ఉందంటున్నాడు అన్నారు ఆ మాటలు విన్న గాడ్గిల్ బాబా తానే వినాయకుడని ఎలికే నా వాహనమని చెప్పారని అర్థమై ఆనంద పరవశాలకు లోనయ్యాడు కొంతకాలం తర్వాత గాడ్గిల్కి రెవెన్యూ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చి అతన్ని సిన్నర్ అనే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు సిన్నర్ ఊరు షిరిడీ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన గాడ్గిల్ ఆ ఊరు నుండి షిరిడీ వచ్చి వెళ్ళేవాడు కొంతకాలం తర్వాత గాడ్గిల్ని చాలా దూర ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంట్ అతని పరిణామంతో ఎంతో కలత చెందాడు అతను ట్రైన్లో తాను ఉద్యోగానికి వెళ్లవలసిన ఊరికి బయలుదేరాడు ఆ ట్రైన్ కోపర్గామ్ స్టేషన్లో ఆగింది కోపర్గాం చూడగానే అయ్యో ఎన్నిసార్లు ఈ స్టేషన్లో దిగి నా స్వామి దర్శనానికి వెళ్ళేవాణ్ణి ఇప్పుడు నేను బాబా దర్శనానికి ఎప్పుడు రాగలను అని బాధపడసాగాడు ట్రైన్ కోపర్గాం స్టేషన్ నుండి బయలుదేరింది ఆ సమయంలో అతను ఏడుస్తూ నేను బాబాని చూడాలి అని అరవసాగాడు ఆ సమయంలో అతని ఒళ్ళో ఒక కాగిత పొట్లం పడింది అతను పొట్లం విప్పి చూస్తే అందులో బాబా విభూతి ఉంది ఆ విభూతిని చూడగానే అతని మనసు శాంతించింది కొంతకాలం తర్వాత అతను షిరిడీ చేరి బాబా దర్శనానికి వెళ్ళాడు ఆ సమయంలో బాబా అతనితో నీవు కోపర్గాం దగ్గర ట్రైన్లో వెళ్తుంటే నీకు ఊది పొట్లం పంపించాను అందిందా అని అడిగారు ఆ మాటలు విన్న గాడ్గిల్ మనసు ఆనందంతో నిండింది అతను ఆ విభూతి పొట్లాన్ని తాయెత్తు కట్టించుకుని ఎప్పుడూ తనతో ఉంచుకునేవాడు బాబా అతనితో నేనెప్పుడూ నా భక్తులకు ఆధీనుడనై వారితోనే ఉంటాను నేను నా భక్తుల ప్రేమానురాగాల కోసమని పరితపిస్తూ వారి ప్రతి కోరిక తీరుస్తూ వారి ఆపదలను తొలగిస్తూ ఉంటాను అన్నారు ఇది గాడ్గిల్ అనుభవం పంతొమ్మిది వందల పదిహేడులో దామోదర్ నారాయణ చాంద్రి అనే అతను కళ్యాణిలో నివసించేవాడు అతను హనుమాన్కి మహాభక్తుడు ఎవరికైనా పాము కరిస్తే అతను ఆ రోగి ముందు నుంచుని హనుమాన్ మంత్రం చదివితే ఎలాంటి విషమైనా సరే శరీరం వదిలిపోయి కోలుకోవలసిందే అతను అలా కాపాడిన వారి నుండి ఒక్క రూపాయి కూడా తీసుకునేవాడు కాదు హనుమాన్ నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూసే దైవం ఇది నేను ఆయనకు చేయగలిగిన సేవ అని చెప్పేవాడు ఒకసారి అతను తీవ్రమైన విచిత్రమైన అనారోగ్యంతో బాధపడసాగాడు అతని తలనొక్కితే అతని ముక్కులో నుండి చీమొచ్చేది వైద్యులు అతన్ని పరీక్షించి ఇటువంటి జబ్బు ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు అతను సాధువులను దాని గురించి అడిగితే ఇది నీ మీద ఎవరో క్షుద్ర పూజలు చేశారు అని చెప్పారు క్రమేణా అతనికి ఆ సమస్య ఎక్కువ సాగింది అతను పడుకుంటే తల వెనక దిండు ఒత్తిడికి అతను ముక్కులో నుండి చీము కారుతూనే ఉండేది ఈ సమస్యతో అతను సూక్షించసాగాడు అతను ఆ సమయంలో బాబా గురించి తెలుసుకుని బాబాని దర్శించడానికి తన పిల్లలు చెల్లెలు మంగాబాయితో కలిసి షిరిడీ బయలుదేరాడు అతను కోపర్గాం చేరేసరికి చాలా నీరసించిపోయాడు అతని చెల్లెలు ప్రయాణం వలన నీరసించిపోయావు ఇక్కడ ఒకరోజు విశ్రాంతి తీసుకుని తర్వాత షిరిడీ బయలుదేరతాము అందుకని అతను నేను వెంటనే బాబాని దర్శించాలి అని ఎద్దుల బండిలో షిరిడి బయలుదేరాడు అతను షిర్డీ చేరగానే అతని పరిస్థితి గమనించిన గ్రామస్థులు అతన్ని వెంటనే ద్వారకామాయకి తీసుకువచ్చారు దామోదర్ని చూడగానే బాబా కోపోద్రికులై నీవిక్కడికెందుకు వచ్చావు నేనెవరో తెలియకుండానే వచ్చావా అని భయానకంగా తిట్టసాగారు ఆ తిట్లకు దామోదర్ భయపడి వణకసాగాడు అప్పుడు అతని చెల్లెలు బాబా మన సద్గురు భయపడకండి ప్రశాంతంగా ఆయన చెప్పే వినండి మన తండ్రిని చూసి మనమెందుకు భయపడాలి అని ధైర్యం చెప్పింది కొంత సమయం తర్వాత బాబా శాంతించి వారిని ద్వారకామ్మాయిలోకి పిలిచి దామోదర్ని ఎక్కడి నుండి వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగి తెలుసుకున్నారు దామోదర్ అతని సమస్య మొత్తం బాబాకి వివరించారు బాబా అందరికీ వీభూధిచ్చి దామోదర్ని దగ్గరికి పిలిచి అతని శరీరమంతా విభూది రాసి నా అనుమతి లేకుండా షిరిడీ నుండి వెళ్ళవద్దు అని చెప్పారు బాబా విభూది రాసిన వెంటనే దామోదర్కి తన శరీరంలో శక్తి వెనక్కి వస్తున్నట్లు అనిపించింది దామోదర్ షిరిడీలో ఒక పూరి గుడిసిలో బస చేశాడు అతను ఎనిమిది రోజుల సమయం షిరిడీలోనే ఉన్నాడు ఎనిమిదో రోజుకి అతను పూర్తిగా కోలుకున్నాడు అతను ఊరు వెళ్ళటానికి బాబా అనుమతి అడిగాడు అందుకు బాబా అలాగే ఇంటికి పో కానీ ఎప్పుడూ తిరిగి షిరిడీ రావద్దు అన్నారు మళ్ళీ దర్శనానికి రావద్దని బాబా చెప్పటంతో అతను ఎంతగానో బాధపడ్డాడు ఇంకా ఎప్పుడూ నేను షిరిడీ రాను కాని నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని అడిగాడు బాబా నవ్వి నిన్ను నీ వంశస్థులందర్నీ వెంట ఉండి కాపాడతాను నీది నాది ఎన్నో జన్మల బంధం అని అతని కుటుంబం మొత్తానికి గుప్పెడు ఊదిచ్చి పంపించారు దామోదర్ ఊరు చేరిన సంవత్సరానికి అతనికి బాబా మహాసమాజ్ చెందారని తెలిసింది బాబా ఎవరిని తిట్టారో అసలు అతనికి వచ్చిన అనారోగ్యం ఏమిటో బాబాకే తెలియాలి ఇది దామోదర్ అనుభవం మిస్టర్ హెచ్ఎస్ దీక్షిత్ గారి తమ్ముడు సదాశివ కూడా లాయర్ చదివి నాగ్పూర్ బొంబాయి ఖాండ్వాలో లాయర్గా ప్రాక్టీస్ చేశాడు కానీ ఎక్కడా అతని వృత్తి సాగలేదు ఒకసారి దీక్షిత్ గారు అతన్ని బాబా దగ్గరకు తీసుకువెళ్ళి బాబా నా తమ్ముణ్ణి వృత్తిరిచ్చా బాంబేకి తీసుకుని వెళ్ళమంటారా అని అడిగాడు అందుకు బాబా అలానే తీసుకుని వెళ్ళు అన్నారు దీక్షిత్ అతను బొంబాయి తీసుకువెళ్ళి తనతో పాటు లాయర్గా తన ఆఫీసులోనే ఉంచుకున్నాడు కానీ కొంతకాలానికి అక్కడ కూడా అతని తమ్ముడు ఉండలేకపోయాడు అతను నేను ఈ వృత్తికి పనికిరాను తిరిగి మన ఊరు వెళ్ళిపోతాను అన్నాడు బాబాని అడిగితే దీపావళి తర్వాత వెళ్దుగాని అని చెప్పారు దీక్షిత్ గారు అదేమిటి బాబాగారు బొంబాయి తీసుకుని వెళ్ళమన్నారుగా మరి నా తమ్ముడు విషయంలో బాబా మాట ఎలా తప్పవుతుంది అని ఆలోచించసాగాడు కొన్ని రోజుల తర్వాత ఒక స్నేహితుడు దీక్షిత్ని కలిసి కచ్చి రాష్ట్రం వారి బ్యాంకు కోసమని గుజరాత్ భాషలో పట్టుండి ఒక నమ్మకస్తుడైన ఆఫీసర్ కావాలి అలాంటి వారెవరైనా ఉన్నారా అని అడిగాడు వెంటనే ఆనందం నిండిన హృదయంతో దీక్షిత్ మరెవరో ఎందుకు మీరు అడిగిన అర్హతలన్నీ నా తమ్ముళ్ళలోనే ఉన్నాయి అన్నాడు ఆ స్నేహితుడు వెంటనే దీక్షిత్ తమ్ముడు పేరు గవర్నమెంట్కి సిఫార్సు చేశాడు వెంటనే ప్రభుత్వం అతనికి ఆ ఉద్యోగం ఇచ్చింది అతనికి ఆ రోజుల్లోనే నెలకు వెయ్యి రూపాయల జీతం వచ్చేది సదాశివ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు బాబా మహాసమా చెందాక ఒకసారి దీక్షిత్ గారికి ఒక సమస్య వచ్చింది అతను తీసుకున్న రుణం ముప్పై వేల రూపాయలు నాలుగు రోజుల్లో కట్టవలసి వచ్చింది ఆ సమయానికి అతను ఎంతగా ప్రయత్నం చేసినా అతనికి డబ్బులు సర్దుబాటు అవ్వలేదు ఆ రోజు రాత్రి అతని కలలో ఆ అప్పిచ్చిన వారు మాకు కట్టవలసిన రుణం తీరుస్తావా లేదా అని దీక్షిత్ని నిలదీస్తున్నారు అందుకు దీక్షిత్ వారిని శాంతింపజేసి నేను అత్యంత సులువుగా మీ అప్పు తీర్చేస్తాను నాకు అడిగినప్పుడు ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చేవారు తెలుసు అని చెప్తున్నాడు అంతటితో ఆ కళ అయిపోయింది ఉదయం లేచిన తర్వాత ఆ కళ గుర్తుకు రాగానే అతను సాయిబాబా ఫోటో దగ్గరకు వెళ్ళి బాబా పాదాల మీద పడి క్షమించండి బాబా నేనెంత దిగజారిపోయాను కలలో అప్పెలా తీరుస్తావని వారు అడిగినప్పుడు నాకు వారు తెలుసు వీరు తెలుసు అని చెప్తున్నాను కానీ ప్రపంచాన్ని మొత్తం తన కనుసైగతో నడిపించే బాబానా వెనక ఉండగా నాకెందుకు బెంగా అని అనలేదు అని ఎంతగానో బాధపడ్డాడు ఏమి జరగాలో ఎలా జరగాలో బాబాకు వదిలేస్తున్నాను అని శాంతంగా కూర్చున్నాడు ఆ రుణం తీరవలసిన రోజుకి ముందు రోజు స్వర్గస్థుడైన దీక్షిత్ సన్నిహిత స్నేహితుడి కుమారుడు అతని దగ్గరకు వచ్చి నా దగ్గర ముప్పై వేల రూపాయలు ఉన్నాయి ఎవరి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అన్నాడు అందుకు దీక్షిత్ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎవరి వ్యాపారంలో పెట్టినా ఆలోచించి పెట్టుబడి పెట్టు ఎందుకంటే వ్యాపారంలో ప్రతివారు ఇప్పుడు అవకాశవాదులుగా తయారయ్యారు అన్నారు అందుకతను అందుకే నేను నా తండ్రి స్నేహితుడనే మాటను కూడా అవకాశంగా వాడుకొని మీ వ్యాపారంలో పెట్టుబడి పెడదామనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్నాడు అందుకు దీక్షిత్ ఇప్పుడు నువ్వు పెట్టుబడిగా పెట్టిన సకాలంలో తిరిగిచ్చే పరిస్థితిలో నేను లేను అన్నారు అందుకతను మీ పరిస్థితి నాకు తెలుసు మీకు మా నాన్నగారికి ఉన్న స్నేహం తెలుసు ఈ సమయంలో నేను ఈ ముప్పై వేల రూపాయలు మీకు ఇవ్వకపోతే నా తండ్రికి నేను మంచి కుమారుణ్ణి అవ్వను ఈ పరిస్థితి నుండి బయటపడ్డాక నా డబ్బులు వెనక్కివ్వండి అని డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక దీక్షిత్ బాబా ఫోటో ముందు మోకరిళ్ళి నిత్యం మాతోనే ఉంటూ మమ్మల్ని కాపాడుతూనే ఉంటావా బాబా అని నమస్కరించారు ఇది దీక్షిత్ అనుభవం ఒకసారి శంకర్రావు అనే గవర్నమెంట్ అకౌంటెంట్ తరచుగా షెడ్డీ వచ్చి వెళ్తూ ఉండేవాడు ఒకసారి అతను బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు బాబా అతన్ని దక్షిణ అడిగారు అతను ఎంత అని అడగకుండా తన జేబులో ఉన్న డబ్బులంతా బాబా పాదాల వద్ద పెట్టి వెళ్ళిపోయాడు సాటేవాడలో సాయంత్రం ఒక భక్తుడు అతనితో నీ దగ్గరున్న డబ్బులంతా బాబాకిచ్చేశావు మరి నీకెలా అని అడిగాడు అందుకు శంకర్రావు నా అవసరాలకు కావలసిన డబ్బులు బాబానే సమకూరుస్తారు అన్నాడు ఆ రోజు సాయంత్రం రహతా పోస్ట్ మాస్టర్ తన బంధువుతో అక్కడికి చేరాడు ఆ పోస్ట్ మాస్టర్ బంధు శంకర్రావుని అక్కడ చూసి మిమ్మల్ని ఎంతకాలం నుండో వచ్చి కలుద్దామనుకుంటున్నాను కానీ సాధ్యపడలేదు ఇవిగోండి చాలా కాలం క్రితం నేను మీ దగ్గర తీసుకున్న ఇరవై రూపాయలు ఇవిగో అని అతనికి ఇరవై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ డబ్బుతో శంకర్రావు ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఇంటికి చేరాడు ఇది శంకర్రావు గారి అనుభవం గోపీనాథ్ తండ్రి కోపర్గాంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు పంతొమ్మిది వందల పద్నాలుగులో గోపీనాథ్ తండ్రి ఒకరోజు షిర్డీ వెళ్ళి బాబాని దర్శించాలని తన కొడుకుని తీసుకుని షిర్డి బయలుదేరాడు ఆ సమయంలో గోపీనాథ్ వయసు పదకొండు సంవత్సరాలు ఉంటాయి వారిద్దరూ ఎద్దుల బండిలో షిరిటీ బయలుదేరారు గోపీనాథ్ ఆ ప్రయాణం ఎంతో ఆనందంగా ఆ పరిసరాలను చూస్తూ గడిపాడు ఆ సమయంలో బాబా లెండి వెళ్ళి ఉన్నారు గోపినాథ్ ఆయన తండ్రి బాబా కోసమని మండపం వద్ద కొబ్బరికాయ పట్టుకుని ఎదురుచూడసాగారు బాబా రాగానే ఆయన వెనక వారిద్దరూ ద్వారకామైలో ప్రవేశించి బాబా ముందు కొబ్బరికాయ ఉంచి నమస్కరించారు ఆ క్షణంలో బాబా కోపంతో ఊగిపోతూ వారిద్దరినీ చెడ్డగా తిడుతూ వారిచ్చిన కొబ్బరికాయని కూడా విసిరేశారు ఈ హఠాత్ పరిణామంతో భయభ్రాంతులై గోపీనాథ్ తండ్రి సాగారు గోపీనాథ్ భయపడి తండ్రి వెనక దాక్కున్నారు తర్వాత బాబా ఇలా తిట్టారని బాధపడి గోపీనాథ్ గారు అతని తండ్రి షిరిడి వదిలి వెళ్లాలని నిర్ణయించుకుని బయలుదేరారు ఆ సమయంలో దీక్షిత్ మిగిలిన భక్తులతో పాటు వారి వద్దకు వచ్చి వారిని వారించి బాబాకు కోపం రాదు అంత కోపంగా మిమ్మల్ని తిట్టారంటే మీ దోషాలను తొలగిస్తున్నారని అర్థం బాబా తిట్టారంటే మీకు మేలు జరుగుతుందని అర్థం చేసుకోవాలి అని చెప్పారు ఆ మాటలు గోపీనాథ్ విషయంలో నిజమైంది అతను పెరిగి పెద్ద ఉన్నత చదువులు చదివి పూణే యూనివర్సిటీలో ఎందరో విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచారు ఆయన ఆనంద్ అనే పిల్లల మ్యాగజిన్కి ఎడిటర్గా పనిచేశారు పూణె ఆకాశవాణిలో పిల్లల యాంకర్ యాంకర్గా కూడా పనిచేశారు ఆయన చిన్నప్పుడు బాబా దర్శనం తర్వాత బాబా నా వెంట ఉండి నడిపిస్తున్నారని చెప్తారు ఇది గోపీనాథ్ గారి అనుభవం ఒకసారి బాబా భక్తుడైన శంకర్రావు తల్లి తనను పండర్పూర్ తీసుకువెళ్ళమని అతని కోరింది వారిద్దరూ బయలుదేరి షిర్డీ దారిలోనే ఉంది కదా అని ముందుగా షిర్డీలో బాబా దర్శనానికి వెళ్ళారు వారిద్దరిని బాబా ఆశీర్వదించి ఇంటికి వెళ్ళండి అని విభూతి పొట్లం ఇచ్చారు బాబా తనకు పండర్పూర్ వెళ్ళటానికి బాబా అనుమతి ఇవ్వకపోవడంతో నిరుత్సాహపడిన శంకర్రావు గారి తల్లి అయినా ఈ షిర్డీయే నాకు పండర్పూర్ అని తనకు తాను సర్ది చెప్పుకొని దిగులుగా ఇంటికి చేరింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ విభూతి పొట్లం తెరిచి చూస్తే ఆ పొట్లంలో విభూది బదులుగా పండర్పూర్ స్వామి ప్రసాదం ఉంది ఇది గమనించిన శంకర్రావు తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది వారు బాబా షిర్డీయే పండర్పూర్ అని రెండూ వేరు కాదని చెప్పడానికి ఈ లేలా చేశారని అర్థం చేసుకుని మనసులో బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నారు ఇది శంకర్ గారి తల్లి అనుభవం ఇక్కడితో షిర్డి సాయిబాబా అరుదైన చరిత్ర నలభై ఒకటో భాగం పూర్తయింది మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్